మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మేము గెలుస్తాం మాదే గెలుపు అని అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. మీ అందరికీ, ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి. ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజు గారు అన్న ప్రతి మాట ఒకటికి 10 సార్లు ఆలోచించండి. దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి, మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీదే ఆధారపడి ఉంది. సరే, ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా, లేదా విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా, సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకండి. అలాగ అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి. అట్లీస్ట్ అదేమవుతుందండి, మీరు అలాగ అనుకొని ఓట్ చేసింది, దట్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ద విన్ అండి. నా హంబుల్ రిక్వెస్ట్, అంటే ఫోన్ చేశారు, మీకు ఒక అవగాహన లేదు, మా మీరు పెద్ద పట్టించుకోరు, ఎవరు గెలిస్తే ఏంటి, నాకు నేను ఫైన్ కదా అని అనుకునే వాళ్ళు దయచేసి ఓట్ చేయొద్దండి ప్లీజ్. ఏదో ఫోన్ చేసేసారు కదా, చెప్పేశాం కదా మన మాటకి, ఆయన దాని ఒక మాట ఇచ్చాం కదా అనుకుంటా ఆలోచించి. అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఇందులో ఎవరు విన్ అవుతున్నారని, సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి. జీవిత గారు, మీరు వీళ్ళు ఎలా గెలుస్తారు, ఎలా గెలుస్తారని, గెలుస్తానని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఎలాగ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు అర్థమైంది ఇలా గెలుస్తారు అనేది. జీవిత గారు, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, రాజశేఖర్ గారితో మీరు ఒక సినిమా ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఫైనాన్షియల్స్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమా చేసేటప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది, ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది, ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పి డబ్బులు తీసుకొని సినిమా చేస్తారు. హిట్ అవుద్ది అని చెప్పే కదా మీరు డిసైడ్ చేస్తారు, హిట్ అవుతున్న నమ్మకంతోనే కదా మీరు వెళ్ళి సినిమా చేస్తారు. వీళ్ళకి ఏం ధీమా ఉంది హిట్ అవుద్దని చెప్తున్నారు అని ఎవడైనా అడుగుతాడా? పాజిటివ్గా ఆలోచించాలనుకుంటారు. ఏం ప్రకాష్ రాజు గారు చెప్పలా బహిరంగ మీ ఇంటర్వ్యూలో ఏదో, ఆయన గెలిస్తే అది ఎలాగ జరగదు, గెలిస్తే ఫస్ట్ ఫోన్ కాల్ నాకు చేస్తే, నాకు చేసి దాని తర్వాత ఆయన నా ల్యాండ్లు ఎక్కడ చూసి పెట్టాను అడుగుతాడంట. డన్. ఆయన చెప్పినప్పుడు ఆయన చేసే సింగారం, నేను చేస్తే ఆయనది ఆయన పక్కన పెట్టుకున్నారు కదా, అంత కాన్ఫిడెంట్గా ఎలా గెలుస్తారని చెప్తున్నారు మీరు. అండ్ దట్స్ వెరీ రాంగ్ జీవిత గారు, ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు, మీరు కూడా ఏంటండి, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, విష్ణు ఫోన్ చేశారు అని మీరు ఎవరైనా ఓట్లు వేయకండి, మీరు వారు మీకు ఓటుకి రాకండి, అది అఫెన్స్. ఓటుకి రావద్దు అని చెప్పేది ఒక అఫెన్స్. అది ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దని? మీరు నిజంగానే అడగాలనుకుంటే బహిరంగ అందరు రండి ఓటు వేయండి, నా ప్యానల్కి ఓటు వేయండి అని అడగండి. అంతేగాని విష్ణు గారు ఫోన్ చేశారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, అందుకు మీరు వాళ్ళ మాటకి అవును. ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు, అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు, వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు మాట అనే పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం. బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం, మేము వేస్తాం అని అనరు. ఎవడు క్లారిటీ, ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని, యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వాళ్ళు చూసి పలాన వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు. ఏంటో మాటలేంటండి, వేయొద్దు అని చెప్తారు మీరు, అంత బహిరంగంగా చెప్తారు మీరు ఓటు వేయద్దు, వీళ్ళకి వేయద్దు, వీళ్ళు ఏ 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది? లెట్ దెం నో అంకిల్, లెట్ దెం నో. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పని ఉన్నా అంకిల్, వాట్ ఇస్ రాంగ్? వాళ్ళు అసలే కొట్టుకు చూస్తున్నారు లోపల లోపల, వాళ్ళే ఓడిపోతున్నామని మళ్ళీ మనం ఎందుకు లేదు. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి. ఐ నాట్ సే. అలాగున్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ, ఎలా మాట్లాడతారు? తప్పు కదా, ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు వై యూ ట్రైంగ్ టు డివైడ్ అస్? అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పేం చేశారు వాళ్ళు? ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం 4 కోట్ల మంచి మాట్లాడుకోవాలి. వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ. దట్ ఈస్ రాంగ్. బహిరంగ ఛాలెంజ్ చేశారు. సరేలే, ఈయన ప్రకాష్ రాజు గారు తెలుగోడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికే నా ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి ప్రకాష్ రాజు గారు, ఇంకొకసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంకా మీకు. నేను అభ్యర్థి, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్.
మీకు దమ్ము సత్తా మగాడు అనుకుంటే మీరు నా పేరే తీయండి. మా అక్క పేరు, మా తమ్ముడు పేరు, మా నాన్న పేరు, నా ఫ్యామిలీ అని, మా మదర్ని, మా నా వైఫ్ని, నా పిల్లల్ని లాక్కండి. హ్యావ్ సమ్ షేమ్ అండ్ డెకరం. ఆ మాత్రం డెకరం లేదా అండి మీకు? ఏం మాట్లాడతారు? మంచు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎందుకు వస్తుంది మీకు? ఏ మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలా? మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడాలే నేను. జీవిత గారు మీరు చెప్తున్నారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఓటేకు ఓటేకు అని. ఏ రాజశేఖర్ గారు ఫోన్ చేయలేదా మీ తరఫున ఫోన్లు చేయడానికి? ఫోన్ చేయడం మా నాన్న, అఫ్కోర్స్ మ్యాన్, ఈజ్ మై డాడ్. నా కోసం మా నాన్న అడుగుతాడు, మా అక్క అడుగుతుంది, నా తమ్ముడు అడుగుతాడు. రేపు మా వైఫ్ ఫోన్ చేయొచ్చు, ఏమండి మా ఆయన నిలబడుతున్నారు, నేను మంచు విష్ణు వైఫ్ని, నా మా ఆయనకు ఓటేయండి అని. తప్పేంటి దాంట్లో? తప్పేంటి? ఏ రాజశేఖర్ గారు అడగలేదా? మా ప్యానల్ వాళ్ళకు ఫోన్ చేసి అడిగారు. గిరిబాబు గారికి ఫోన్ చేసి అడగలేదా? మీ సంస్కారం అక్కడే అర్థమైపోయిందిగా. రఘుబాబు గారు అక్కడ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా మీ ఆపోజిట్గా నిలబడుతుంటే మీరు గిరిబాబు గారికి ఫోన్ చేసి ఏమంటే నాకు ఓటేయండి అని అడుగుతారు? ఆయన ఆయన ఇచ్చిన క్లాస్ సరిపోద్ది. లెటర్లు ఒకే లెటర్లు. నేను చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారి దగ్గరికి వెళ్ళా. అన్న నువ్వు అంకుల్ ఇలాగా పోస్టల్ బ్యాలెట్ ఒప్పుకుంటారు, ఒప్పుకుంటారు విష్ణు, నీకెందుకు పోస్టల్ బ్యాలెట్, నేను వేయిస్తాను. సరే అన్న లెటర్ ఫార్మాట్ పంపిస్తా, ప్రింట్ తీయన. ఏ ఎందుకురా లెటర్ ఫార్మాట్ అంతా, ఏదన్నా లెటర్ ఎవరితోనో మీ సెక్రటరీతో టైప్ చేసి పంపి నేను అక్కడ ఫిల్అప్ చేసి నేను ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. వెళ్ళి అడగండి రవిబాబుని, రవ్వ నన్ను అడగండి. నా ఫ్యామిలీ పేరు ఇంకోసారి తీస్తే ఎవరికి మర్యాద ఉండదు. చూడండి,